ఏంది ఇక్కడ అందరం కూర్చొని మీటింగ్ పెట్టిరు? పట్టణం నుంచి బస్ ఎయిట్ ఫోన్ చేసిండు రమ్మంటుండు. మా సార్ కూడా ఫోన్ చేసిండు, నేను కూడా పోతాను. ఉంటే మందులా లేకుంటే ఇంట్లో. ఏం పని పడలేదా నీకు? నువ్వు ఆ బుజ్జి గిల్లేమంటారు? ఏంది పట్టణం పోతారా? ఎట్లా పోతారా పట్టణం? బస్ ఎక్కిపోదాం. బస్ ఎక్కిపోతాం. ఎవరు ఎక్కనియాల మిమ్మల, ఎవరు పోనియాల మిమ్మల. ఉంటే గింటే ఈ ఊళ్ళోనే ఉండాలి, ఇక్కడనే చేసుకోవాలి, తినాలి, మిగిలింది దాచుకోవాలి. బతుకు తెరువు కోసం వాళ్ళు వస్తుంటే వాళ్ళ బతుకుల మనం వస్తావు? ఊళ్ళో పని లేదా? ఏమైనా కరువైందా? ఇగో రేపు మీరందరూ నా పొలానికి వడ్లు ఎక్కరారి. మీ ఆడవాళ్ళనేమో నాట్లేరా మనూరి. నీకున్నది 20 గుంటలే కదనే, మా అందరికి 10 దొరుకుతుంది. అయితేంది పైసలు ఇయ్యనా? ఓ మస్తు ఇచ్చినావు, 2 పైసలు ఇచ్చినావు మాకు. ఎందుకయ్యా సామి అలా పనాలని చేసుకొని నీకెందుకు? హైదరాబాద్ మనుషులు లేరా? మా ఊరేలా కావన్నా? ఓ సదనా మా సేట్ ఫోన్ చేస్తాండే. ఇది నేను మాట్లాడతా. హలో ఆ సార్ చెప్పు. ఏంది బస్ ఛార్జ్ ఇచ్చి రూమ్ రెంట్ కూడా కడతావా? అయినా రారు, నేను దొలియా. ఇగో తీసుకో. ఏం కాదు నేను ఉన్నాడా? నీ సక్కదనం మంచిగానే ఉందిగా. హరే నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? బరాబర్ అడ్డం పడతా. పట్నంలో వలస కూలీ లేక ఎక్కడ పని అక్కడనే అయిపోయిందట కదా, ఇప్పుడు రమ్మని పిలిస్తే తోలుతానా? అంటే ఇప్పుడు ఏంది ఊర్లో ఉత్తగుండే నీతో తిరగమంటావా? ఏంది మాకు ఏం కాసారం పట్టింది? ఇంకా హైదరాబాద్ కచ్చి పని చేసుడు. మేము నవాబులం, నయా పైస పని చేయం. ఓహో ఎక్కడి నవాబు, నాలుక మీద 4 రోజులు రావు కానీ నవాబు అంట నవాబు. మనం బంగారు తెలంగాణలో బతుకుతున్నాం, ఒకరి కింది పోయి పని చేస్తే నాదాను కావా? మనకేం తక్కువరా బుజ్జి, ఒకరి కింది పోయి పని చేసేది అన్ని ఎక్కువనే. ఏం తక్కువైంది? అయినా ఈడ కూలోళ్ళు లేరంట, మస్తు పని ఉన్నది, ఇడికి పంపి. దొరకకుంటే బీహార్ ఒరిస్సా రాష్ట్రాలకెళ్ళి తీసుకొచ్చుకోమను. వాళ్ళు అయితే గొడ్డు కట్ట అని చెప్తారు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు. అరే మనం ఎందుకు చేయదు? పని లేకుంటే ఉత్త కూర్చుంటారు, పైసా ఎందుకు వేసుకోరా? ఊళ్ళే ఉపాసమైన ఉంటాం గానీ అక్కడికి ఎత్తరాం. ఏ ఎవరు పోలేదు, అందరం విన్నా ఉన్నాం. బయట రాష్ట్ర పోలు ఎట్లా బతుకుతున్నారయ్యా? చాలా కంపెనీలు ఎక్కువ కూలిచ్చి గాలి మోటార్ టికెట్ గిట్లు ఇస్తున్నారంట ఇడికి రానికి. లాక్డౌన్ లా బస్సులు గీసులు అన్ని బంద్ అయితే ఇంటికి నడిచి వచ్చినాం, అప్పుడు ఎవరు కానలే, వాళ్ళకన్నీ పొక్కులు వచ్చినాయి, ఇప్పుడు ఎవరికి కావాలి మీ కూలి? అరే ఎక్కడికో కాన్రాని రాజ్యానికి భార్య పిల్లల్ని వదిలిపెట్టి పోతారు కానీ మన తానికి రమ్మంటే దారా? తెలంగాణ వాళ్ళు పోతే ఓ బొంబాయో మస్కటో దుబాయో దువకత్రో ఎటో దిక్కుపోతారు. వీళ్ళు ఎవరు ఎందుకు ఫోన్ చేసిండు? నీకు సేట్ ఫోన్ చేసిండా? ఇక నీకేం తక్కువ అయిందనుకోతున్నాడా? తప్పి నాకు ఇంటికి పన్నాడా? ఇంటికో అద్దాలు పెట్టుకొని సోకిల పడతాను. తిరాలు చూసినావు? బయట దేశం పోయాలి, తిప్పాలు పెడుతుంటే పడుతూ ఉంటారు కానీ ఈడ మాత్రం పని చేయరు. పరాయడు 10 మాటలన్నా ఏమనిపేది, మనోడు ఒక్క మాట అన్న మనసు కలుక్కు అంటది. ఎక్కడెక్కడోళ్ళో మన హైదరాబాద్ వచ్చి డెవలప్ అవుతుంటే మనోళ్ళే ఎందుకు డెవలప్ కాకూడదు? మనం లోకల్, ఇంత ముక్క తెచ్చుకోవాలి అందుకోవాలి, ఇంత సుక్క తెచ్చుకోవాలి పోసుకోవాలి, తినాలి తాగాలి తిరగాలి, అదే చేయాలి. హమాలీలు లేరు, ఇండ్లు కట్టేటోళ్ళు లేరు, హోటల్లో వంటల్లో సర్వింగ్ చేసేటోళ్ళు లేరు. ఓ బొచ్చడి పని ఉంది ఇడా, కానీ మనుషులే లేరా? ఉండని, ఉడికేసుకొని తింటాం, తడికేసుకొని పంటాం కానీ అక్కడికి పనికి రావు. పట్నంలో 13 లక్షల వలస కూలీలు ఉండే, ఇప్పుడు సగమే ఉన్నారు. ఇక నువ్వే ఆలోచించు, ఎంత పని ఉంటుంది, ఎంత కూలి ఇస్తారు, ఎంత బాగా ఉండొచ్చు. ఇక మీ ఊరోళ్ళని ఏం చేస్తావో నీ ఇష్టం మరి. అరే నీకు ఇంతగానని చెప్పిన అర్థమైతే లేదా? తెలంగాణలో పని లేక తెరలైనా ఏం కాదు, కానీ మేము అక్కడికి వచ్చి పని చేయం. మీరు అందరు సపరేట్ గించుకోరి, నేను వచ్చేవరకు ఎవరు ఉండకూరి. నేను చెరుకాడికి పోయినా 20 గుంటల భూమికి నీళ్ళు పెట్టుకుని వస్తా. అయ్యో సైకిల్ లేదు కదా? ఏ రమేష్ సైకిల్ వేసుకొని పోరా, నేను నడిచిపోయేస్తా.